పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ చేపట్టిన విపక్షాలు, మూతపడ్డ విద్యా వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాయి. తెల్లవారుజాము నుండే కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్ష నాయకులు బస్ డిపోల ముందు బంద్ కు పిలుపునిస్తూ అన్ని వర్గాలు బంద్ కు సహకరించాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ రోజు ఖమ్మం జిల్లా బంద్ లో భాగంగా రేణుకా చౌదరి క్యాంప్ ఆఫీస్ నుండి రేణుకా చౌదరి నాయకత్వంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా తరలి ఖమ్మం బస్టాండ్ కు చేరుకుని అనంతరం ఇలా కాంగ్రెస్ ఆఫీస్ కు ర్యాలీ సాగించారు. ఇవాళ స్పందన, ప్రజాస్పందన మీరు చూస్తే ప్రజాస్వామ్యం కదిలింది. వీళ్ళు చేసే నమ్మక ద్రోహానికి తగిన పరిణామాలు అనుభవిస్తారు. అటు గోరు చుట్టుపై రోకలిపోటుగా డిమానిటైజింగ్ జిఎస్టీ అమలు చేశారు. ఇవాళ రోజు అంచెలంచెలుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు. ఏ ఆశతో కొనుక్కున్న ఈ ట్రాక్టర్ బండి ఇవాళ రైతాంగానికి భారమైపోయింది. మేము చెమట ముత్యాలు కార్చుకుంటూ నెక్తుర్ని డీజిల్గా మార్చుకొని మేము సంపాదించిన ఆదాయం అంతా గిట్టుబాటు ధర లేని ప్రభుత్వం, ఇవ్వలేని ప్రభుత్వం మాకేదో రైతు బంధు అని 4,000 ఇచ్చారు. మా హయాంలో గుర్తు చేస్తున్నాను, మిర్చిని మేమి 11,000-16,000 వరకు అమ్మిన రోజులు ఉన్నాయి. ఇవాళ 3,000 కూడా రేటు రావటం కష్టంగా ఉంది. మాకు గిట్టుబాటు ధర ఇస్తే మీరు డీజిల్ పెంచుకున్నా ఒక ఆనందం ఉండేది. ఇవాళ రోజు మీరు మాకు పెట్టే 4,000 రూపాయలు ముష్టి మాకు అక్కర్లేదు. గిట్టుబాటు ధర ఉంటే క్వింటల్కి 4,000 మేమే మీకు ఇచ్చిండేవాళ్ళం, భిక్షంగా పెట్టిండేవాళ్ళం. మోదీ ప్రభుత్వానికి కరప్షన్ లేదని గొప్పగా చెప్పుకుంటారు. ఇదేమిటి? దిస్ ఇస్ కరప్షన్. కరప్షన్ ఆఫ్ మారల్ వాల్యూస్, కరప్షన్ ఆఫ్ పబ్లిక్ ఐడియాస్, కరప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్, కరప్షన్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద కామన్ మ్యాన్. రైతాంగాన్ని మీరు పీడి పిండించి మా దగ్గర వసూళ్లు చేసుకొని రేపు రాబోయే ఎన్నికలకి మీకు కావాల్సిన నిధులు ఈ విధంగా సంపాదించుకొని, ఓహో మేము కరప్షన్ లేదు, మేము ఎన్నికలు జరుపుతామని కోట్లాది రూపాయలు మీరు డంపింగ్ చేసేది ఎక్కడి నుంచి వచ్చాయి?